ఈరోజు కాబూల్ చన్నాతో సాంబార్ చేద్దాము. కాబూల్ చన్నా కొన్ని తీసుకొని రాత్రిపూట నానబెట్టి మార్నింగ్ వరకు ఉంచి ఆ తర్వాత ఒక 10 విజిల్స్ తీసి ఉడకబెట్టాము. ఉడకబెట్టిన తర్వాత చూడండి ఎంత మంచిగా బాయిల్ అయిపోయాయి, మెత్తగా అయ్యాయి. కాబూల్ చన్నా సాంబార్ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, ఉడకబెట్టిన కాబూలి చెన్న కొన్ని, పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు తీసుకున్నాను, మరియు కొంచెం చింతపండు. ఇవన్నీ మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. కొంచెం నూనె వేసుకుంటున్నాను, ఒక 4 స్పూన్లు. ఇందులో ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసామో అదంతా ఈ కుక్కర్లో వేసుకోవాలి. కారం వేసుకోవాలి చిన్న స్పూన్తో, 2 స్పూన్లు. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి. మన రుచికి అనుసారంగా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ కోసం, 1 నిమిషం కోసం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన కాబూలీ చన్నా కూడా ఇందులో వేసేసుకోవాలి. చిక్కగా కావాలంటే నీళ్ళు తక్కువగా పోసుకోవాలి, చిక్కగా వద్దు అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత మన కాబూలీ చన్నా రెడీ అయిపోయింది.